నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు ఊపందుకున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా బలమైన వేదిక ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ను పక్కనబెట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగాల్ సీఎం మమతా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు ఎవరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి జాతీయ స్థాయిలో మోదీ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఊపందుకున్నాయి తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు గతంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ జాతీయ నేతలతో వరుస భేటీలతో చర్చనీయాంశంగా మారారు తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెట్టారు బీజేపీ ముక్తు భారత్ అంటున్నారు వామపక్ష నేతలు ఆర్జేడీ నేతలతో వరుస భేటీలు జరిపారు బీజేపీ రైతు వ్యతిరేక పేదల వ్యతిరేక సామాన్యుల వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని మండిపడ్డారు కేసీఆర్ గతంలోనూ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేశారు స్టాలిన్ మమతా విజయన్ నవీన్ పట్నాయక్ ను కలిసొచ్చారు అప్పట్లో కేసీఆర్ వెళ్లి జాతీయ నేతల్ని కలిశారు ఇప్పుడు వాళ్లే వచ్చి కేసీఆర్ను కలుస్తున్నారు గతంలోనూ జేఎంఎం నేత హేమంత్ సోరేన్ ఎస్పీ నేత అఖిలేష్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిసి వెళ్లారు దక్షిణాది నుంచి ఎన్టీఆర్ చంద్రబాబు మినహా ఎవరూ జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కలుపుకుపోయే ప్రయత్నం చేయలేదు కర్ణాటక నుంచి జనతాదల్ ఎస్ కాస్త ప్రయత్నించింది ఇప్పుడు కేసీఆర్ ఏ మేరకు సక్సెస్ అవుతారు ఆయన ఆలోచనలు ఏంటి అనే చర్చ జరుగుతోంది బెంగాల్లో వామపక్షాలు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేశారు కేసీఆర్ కాంగ్రెస్ ఏతర బిజెపి ఏతర అంటారు ఆర్జేడి ఏమో డిఎంకే కాంగ్రెస్ తో కూడిన ప్రతిపక్ష అంటారు అది తేలలే కదా తేలినప్పుడు టిఆర్ఎస్ ఆధ్వర్యంలో దక్షిణాదిలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి వస్తాయా కేసీఆర్ ను నమ్మి ఉత్తరాది పార్టీలు ముందుకొస్తాయా అనే అంశాలు తేలాల్సింది

పాపక్షల్ కేసీఆర్ కలర్ ముందు నుంచి వ్యతిరేకం ఆర్జేడీ ఒక్కటే భారతదేశ చరిత్రలో బీజేపీతో కలవని పార్టీ స్టాలిన్ కాంగ్రెస్ తో ఉన్న పార్టీ మా ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ తో మిత్రపక్ష మరి కేసీఆర్ కూడా కాంగ్రెస్ తో పోరాడతా క్లారిటీ ఉన్నందా జాతీయ రాజకీయాలను శాసించే దిశగా టిఆర్ఎస్ మరోసారి బలమైన పునాది వేసుకుంటోంది బీజేపీ దాని వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకెళ్లేందుకు కసరత్తు చేస్తోంది ప్రగతి భవన్ వేదికగా వివిధ రాజకీయ పక్షాల నేతలతో గులాబీబాస్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండడమే దీనికి నిదర్శనం గత నెలలో తమిళనాడు వెళ్లిన కేసీఆర్ ఆ రాష్ట్ర సీఎం డిఎంకే అధినేత స్టాలిన్తో చర్చలు జరిపారు ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కేరళ సీఎం విజయన్ త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితర సీనియర్ నేతలతో వేరువేరుగా భేటీ అయ్యారు బీహార్ విపక్ష నేత ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తోనూ సమావేశమయ్యారు తేజస్వి తండ్రి బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్తోనూ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం అయితే కేసీఆర్ వంటి లీడర్ దేశానికి ఎంతో అవసరమని ఒక విజన్ ముందు చూపున్న కేసీఆర్ తప్పకుండా జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రసాద్ యాదవ్ అన్నట్టు వార్తలొస్తున్నాయి అంతేకాకుండా పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతోనూ కేసీఆర్ ఫోన్లలో సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది కేసీఆర్ ప్రయత్నాలు దేశం రాజకీయంలో ఏమిటంటే ఆయన కూడా ఫోర్స్ అవ్వాలి కానీ తెలంగాణ చిన్న రాష్ట్రం అయిపోయింది అందువల్ల వేరే వేరే రాష్ట్రాలు కలుపుకొని మొదలుకెళ్ళాలంటే మమతా బెనర్జీ కేజ్రీవాల్ ఆయనతో ఎప్పుడూ సీల్ అవటానికి రెడీగా ఉన్నారు ఆ ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇవాళ కూడా బీహార్ నుంచి లాలూ ప్రసాద్ కొడుకు వచ్చి కలవటం ఇదంతా ఒక ప్రయత్నం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ లేకుండా కాంగ్రెస్కి వ్యతిరేకం ఒపోజిషన్లో ఎవరు వాళ్ళకి ఒక వేరే చేసి వాళ్ళ బీజేపీయేతర కూటమి లౌకిక ప్రజాస్వామిక ప్రధాన ఉమ్మడి అంశాలను బేస్ చేసుకుని అలయన్స్ ఏర్పాటు చేయడానికి తీవ్రంగా కసరత్తు జరుగుతోంది కేంద్రంలో బీజేపీని గద్దదించడమే ఏకైక లక్ష్యంగా ఉన్న పార్టీలను ఏకం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీయేతర కూటమి ప్రయత్నాల వేగం మరింత వేగంగా సాగుతోంది బీజేపీ ముక్తు భారత్ పేరిట లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని పలు చర్చల్లో నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది జాతీయ రాజకీయాల దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగైదేళ్లుగా మాట్లాడుతూనే ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో పలువురు నేతలను స్వయంగా కలిసి చర్చించారు కర్ణాటకలో జేడిఎస్ నేత దేవేగౌడ తమిళనాడులో డిఎంకే నేత స్టాలిన్ ఒడిశాలో నవీన్ పట్నాయక్ జార్ఖండ్లో జేఎంఎం సిబు సోరెన్ యూపీలో సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ తదితరులతో చర్చలు కూడా జరిపారు అయితే కేంద్రంలో బీజేపీ రెండోసారి తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి రావడంతో ఆ ప్రయత్నాలకు అప్పట్లోనే బ్రేకులు పడ్డాయి గతంలో సీఏఏ ఎన్ఆర్సీ వివాదం తలెత్తినప్పుడు ఆ అంశం ఆధారంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో సమావేశం నిర్వహించేందుకు టీఆర్ఎస్ యోచించింది హైదరాబాద్లోనే అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ కూడా హైదరాబాద్లో జాతీయ స్థాయి రాజకీయ కార్మిక సదస్సు నిర్వహిస్తామన్నారు అయితే కరోనా తదితర కారణాల వల్ల అవన్నీ ముందుకు సాగలేదు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత దూకుడు పెంచి బీజేపీని ఢీకొట్టడమే టార్గెట్ గా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు దీనికి గతంలో లెక్క కాకుండా ఇప్పట్నుంచే ఎంతో వ్యూహాత్మకంగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ పలు రాష్ట్రాల్లో తమకు గిట్టని రాజకీయ నేతలను ఎట్లా ఇబ్బందులకు గురిచేస్తోందో ఐటీ సీబీఐ వంటి వాటిని ఉసిగొల్పి లొంగదీసుకుంటోందో అన్నీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి తెలంగాణతో పాటు జాతీయ స్థాయిలో బీజేపీ పాలనకు అంతం పలకాలంటే రాజకీయ వ్యూహం లేకుండా సాధ్యం కాదన్న విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆ దిశగా బలమైన చర్యలకు సన్నద్ధమైనట్టు తెలుస్తోంది అన్ని అనుకూలిస్తే త్వరలో కూటమి ఏర్పాటు చేయాలని అవసరమైతే ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలోనూ ప్రత్యక్షంగా దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించిన కేసీఆర్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను కూడగట్టే పనిలో ఉన్నారు దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదిగే పరిస్థితులు కనిపించడం లేదని కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం ప్రాంతీయ పార్టీలతో కలిసి రావాలని కేరళ సీఎం విజయన్కు కేసీఆర్ సూచించినట్టు తెలిసిందే దేశంలో కాంగ్రెస్కు మించి ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని వాటితో కమ్యూనిస్టు పార్టీలు కలిస్తే మరింత బలం చేకూరుతుందని విజయన్ అన్నట్టు సమాచారం దక్షిణాదిలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీని కర్ణాటక దాటి రానివొద్దని దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని బీజేపీకి ఛాన్స్ ఇవ్వొద్దని చర్చించుకున్నట్టు తెలిసింది కేంద్ర ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాడదామని లెఫ్ట్ పార్టీలను కేసీఆర్ కోరినట్టు సమాచారం పంజాబ్లో ప్రధాని సెక్యూరిటీ ఫెయిల్యూర్ వెనుక రాజకీయ కోణం యూపీ ఎన్నికలపై చర్చించుకున్నట్లు తెలిసింది త్వరలో లెఫ్ట్ పార్టీల అనుబంధ సంఘాలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఆందోళనలు చేయడంపై చర్చించినట్లు సమాచారం ఇంకా భవిష్యత్తులో కేసీఆర్ అడుగులు పడతాయో చూడాల్సి ఉంది జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించడానికి బెంగాల్ సీఎం మమత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనే తమ సత్తా ఏంటో చూపించాలని భావిస్తున్నారు వీరిలో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారనేది చూడాల్సిందే ముచ్చటగా మూడోసారి బెంగాల్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచారు బెంగాల్లో తిరుగులేని నేతగా ఉన్న మమత వంగభూమి దాటి ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఆమె భవిష్యత్ రాజకీయాల్ని నిర్దేశించనుంది ఇప్పటికే పొరుగు రాష్ట్రం త్రిపుర గోవాలో మమత హడావుడి చేస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ను టార్గెట్ చేసి వలసల్ని ప్రోత్సహిస్తున్నారు ఆయా రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంతవరకు బలపడుతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది మమతా బెనర్జీ దూకుడు వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలున్నాయనే వాదన ఉంది మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఒక తాటిపైకి వస్తాయా లేదా అనేది కూడా చూడాలి మమతను కేసీఆర్ ఎలా చూస్తారనేది కూడా ఆసక్తికరమైన అంశమే ప్రశాంత్ కిషోర్ ఒక మూడు నాలుగు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు ఉంటే ఓటర్లు ఓటేరు నరేంద్ర మోడీకి బీజేపీకి చక్కగా ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ అధికారం వస్తా ఆయన చెప్పిన థియరీ ఆ థియరీని పాటిస్తున్నారు ఆ థియరీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈవేళ మనం చూసేది ఏంటంటే ఎవరైతే ఆయనకు సన్నిహితంగా ఉన్నారో మమతా బెనర్జీ కేజ్రీవాల్ వాళ్ళందరూ వేరే వేరే పోటీలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయట్లేదు మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ ఉత్తర భారతదేశంలోని అన్ని ప్రముఖ రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించాలని యోచిస్తోంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ మరియు లౌకిక దృక్పథాలు చర్యలతో జాతీయ పార్టీగా మార్చడానికి దాని వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉంది అని టీఎంసీ నాయకులు చెబుతున్నారు దక్షిణ భారతదేశంలో కూడా పార్టీ తన రెక్కలను విస్తరించడానికి ఇప్పటికే పని ప్రారంభించిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నట్లు సమాచారం ఇటీవల గోవాలో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరుతున్న పరిస్థితులపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది టీఎంసీ చేరికల వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అని పేర్కొన్నారు గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి ఆపై జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఎదగాలని భావిస్తోందని తాజాగా మమతా బెనర్జీ వేస్తున్న అడుగులను బట్టి అర్థమవుతుంది అందులో భాగంగానే మాజీ సీఎం లుజిన్హో ఫులేరో టెన్నిస్ ప్లేయర్ లియాండ్రపేస్ నటుడు నఫీసా అలీ మరియు మృణాలిని దేశ్ సహా అనేక మంది ప్రభావవంతమైన వారిని పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది దక్షిణ భారతదేశంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విస్తరణలో భాగంగా మొదట దృష్టి కర్ణాటకపై ఉందని మరియు కొంతమంది కాంగ్రెస్ నాయకులను చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని కీలక విషయాలు బయటకొస్తున్నాయి రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో జరగనున్న తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో టీఎంసీని తీసుకెళ్లే యోచన కూడా ఉందని సమాచారం కాబట్టి పార్టీ ప్రభావవంతమైన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గోవా అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గోవా ఎన్నికల ఫలితాలలో చావు చావుదెబ్బ కొట్టాలని ఆమె కంకణం కట్టుకున్నారు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో దాని అంచనాలు నిజమైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దానిని జాతీయ రాజకీయాల్లో లాంచింగ్ ప్యాడ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పార్టీని విస్తృతం చేయడాన్ని వేగవంతం చేస్తూ బీజేపీకి వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రతిపక్షంగా ఎదగడానికి సన్నాహాలు చేసే ఉంది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న మమతా బెనర్జీ పార్టీ ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇక మమతా బెనర్జీ ఆలోచనలకు ప్రశాంత్ కిషోర్ మేధస్సు కూడా జోడి కావడంతో దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి గోవా ఎన్నికలను వేదికగా చేసుకుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ఫలితాలను బట్టే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం మమతా బెనర్జీ భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోందో తెలియనుంది ఫిబ్రవరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అందరూ ప్రధాని నరేంద్ర మోదీ ఇతర నాయకుల గురించే మాట్లాడుతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కొద్ది ప్రాధాన్యతను మాత్రమే ఇస్తున్నారు వాస్తవానికి ఎన్నికల్లో బిగ్ విన్నర్గా నిలిచే అవకాశాలు కేజ్రీవాల్ కు లేకపోలేదు ప్రస్తుతం కేజ్రీవాల్ పార్టీ పంజాబ్ గోవా ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుని పోటీ చేస్తోంది కొన్ని సర్వేల ప్రకారం కేజ్రీవాల్ పార్టీ పంజాబ్లో విజయం సాధించే అవకాశం ఉంది ఉత్తరాఖండ్ గోవాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వొచ్చు ఒకవేళ పంజాబ్లో కేజ్రీవాల్ విజయం సాధించినట్లయితే అది దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను లీడ్ చేసే అవకాశం కేజ్రీవాల్ కు దక్కినా దక్కొచ్చు సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికే పరిమితమవుతాయి ఆ రాష్ట్రంలోనే బలంగా ఉంటాయి మమతా బెనర్జీ శరద్ పవారే కాదు ఏ ఇతర ప్రాంతీయ పార్టీ నాయకుడైనా తన రాష్ట్రాలకు బయట బేస్ను ఏర్పాటు చేసుకోవడం సత్తా చాటడం అంత సులువు కాదు ఒకవేళ కేజ్రీవాల్ పంజాబ్ను చేజిక్కించుకున్నట్లయితే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ లీడర్గా ఆయన నిలిచిపోతారు పంజాబ్ ఉత్తరాఖండ్ గోవాల్లో కేజ్రీవాల్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే దానివల్ల ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే రాహుల్ గాంధీ శరద్ పవార్ మమతా బెనర్జీలకు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే టార్గెట్ ఉంది కానీ ఒకవేళ కేజ్రీవాల్ మంచిగా పర్ఫామ్ చేసినట్లయితే మీడియాతో పాటు జనాల అటెన్షన్ కూడా కేజ్రీవాల్ వైపు మళ్ళుతుంది నరేంద్ర మోదీకి జాతీయ స్థాయిలో ఆల్టర్నేటివ్గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు కాంగ్రెస్ పార్టీ అంటే పడని లేదా దూరంగా ఉండే చాలా ప్రాంతీయ పార్టీలు కేజ్రీవాల్ ను ఎంకరేజ్ చేయొచ్చు ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో కేజ్రీవాల్ న్యూట్రల్గా ఉంటారు అయితే ఈ సమీకరణాలన్నీ జరుగుతుంటే వీటికి విరుగుడుగా బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందనే విషయం కూడా చూడాల్సింది పంజాబ్లో ఆప్కు అధికారం దక్కినా ఢిల్లీలో మాదిరిగా మంచి పేరు తెచ్చుకోగలరా రెండు రాష్ట్రాల్లో అధికారం వచ్చాక జాతీయ పార్టీల్లో ఉండే అవాంఛిత ధోరణులు ప్రవేశిస్తాయా అనేది కూడా కీలకమే ప్రస్తుతానికి బీజేపీకి ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం మమతా కేజ్రీవాల్తో పాటు కేసీఆర్ కూడా పోటీ పడుతున్నారని జరుగుతున్న పరిణామాలతో స్పష్టంగా తెలిసిపోతోంది దేశంలో ఎవరు ఎన్ని ఎత్తులైనా వేయొచ్చు అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే కూటమిలో కాంగ్రెస్ లేకుండా అధికారం సాధ్యమేనా అంటే అవును అని చెప్పలేని పరిస్థితి ఇప్పటికీ యూపీ వినహా పెద్ద రాష్ట్రాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ను మరీ తీసిపారేసే అవకాశాలు లేవంటున్నారు విశ్లేషకులు ఎవరేం చేసినా కాంగ్రెస్ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయం సాధ్యం కాదనే అభిప్రాయం బలంగా ఉంది దేశంలో ఇప్పటికీ యూపీ మినహా పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది కేవలం యూపీలో మాత్రమే బీజేపీ సొంతంగా అధికారంలో ఉంది మధ్యప్రదేశ్లో అధికారం ఎలా వచ్చిందో అందరికీ తెలుసు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది పంజాబ్ మహారాష్ట్రలో కూడా గట్టిగానే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ను కాదని బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసినా అధికారం అందుకునే పరిస్థితి ఉండదనే వాదన వినిపిస్తోంది ఇప్పటికీ దేశంలో రెండు వందల స్థానాల్లో బీజేపీతో ముఖాముఖి తలపడుతోంది కాంగ్రెస్ మాత్రమే ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ ఆయా రాష్ట్రాలకే పరిమితమయ్యాయి కాంగ్రెస్ మాత్రమే పలు రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి సవాల్ విసురుతోంది కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం బలహీనంగా ఉన్న మాట నిజమే అయినా ఆ పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయనే విషయం ఎవరూ విస్మరించే పరిస్థితి లేదు దేశవ్యాప్తంగా కార్యకర్తల బలం ఇరవై శాతం స్థిరమైన ఓటు బ్యాంక్ ఆ పార్టీ సొంతం దేశంలో ఏ మూలకు వెళ్ళినా హస్తం గుర్తు తెలియని ఓటరుండడు అంతటి అడ్వాంటేజ్ కాంగ్రెస్ కాంగ్రెస్ను తీసిపారేసి బీజేపీని ఎలా గద్దె దించుతారనేది ప్రస్తుతానికి ప్రాంతీయ పార్టీలకు కూడా అంతు చిక్కని ప్రశ్నే కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడిస్తానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కావాలి ఎందుకంటే రెండు వందల ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన ఫోర్స్ బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో డామినేట్ చేస్తుందో అది ప్రాంతీయ పార్టీలు లేవు గుజరాత్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ హర్యానా అలాగే ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు ప్రాంతీయ పార్టీలకి కాంగ్రెస్కి పోటీ చేసేది చాలా చిన్న రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి ఏతర ప్రభుత్వాలు గతంలో మనుగడ సాగించినా వాటికి కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇచ్చిందనే సంగతి మర్చిపోకూడదు నేషనల్ ఫ్రంట్ అయినా యునైటెడ్ ఫ్రంట్ అయినా కాంగ్రెస్ వెలుపలి మద్దతుతోనే ప్రభుత్వాలు నడిపాయి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న మరుక్షణం ఆ ప్రభుత్వాలు కూలిపోయాయి గత అనుభవాల్ని బట్టి చూస్తే కాంగ్రెస్ను ఏదో ఒక దశలో మిగతా పార్టీలు కలుపుకుపోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతానికి మమతా బెనర్జీ యూపీఏ ఎక్కడుందని కొట్టిపారేసినా ఢిల్లీ వచ్చిన ప్రతిసారి సోనియాను కలవాలా అని తీసిపారేసినా భవిష్యత్తులో ఆ పార్టీతో అవసరం ఖచ్చితంగా ఉంటుంది కేజ్రీవాల్ కూడా ప్రస్తుతానికి సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీని గద్దెదించాలంటే మాత్రం కాంగ్రెస్ సహకారం కోరక తప్పదు ఇప్పటికే ఎన్సీపీ అధినేత పవార్ అటు మమతతో ఇటు కాంగ్రెస్తో దోస్తీ చేస్తున్నారు భవిష్యత్తులో పవారే మమతకు కాంగ్రెస్ కు మధ్య సంధానకర్తగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎన్నికల ముందు కాకపోయినా తర్వాత అయినా అధికారం కావాలంటే కాంగ్రెస్ కావాల్సిందే అనే అంచనాలున్నాయి కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నించిన ఎన్నికల వ్యూహకర్త అనుకున్న పెద్ద పదవి రాకపోయేసరికి ప్రాంతీయ పార్టీల్ని హస్తం పార్టీపైకి రెచ్చగొడుతున్నారనే వాదన కూడా లేకపోలేదు కాంగ్రెస్ కాస్త తగ్గాల్సిందే అన్న ప్రశాంత్ కిషోరే కాంగ్రెస్ లేకుండా బీజేపీని తగ్గించడం సాధ్యం కాదని కుండబద్దలు కొట్టారు మరి అదే ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో పనిచేస్తున్నారని భావిస్తున్న మమతా బెనర్జీ ఎంతకాలం కాంగ్రెస్ను దూరంగా ఉంచగలరనేది తేలాల్సిన అంశం ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని వీలైనంత తగ్గిస్తే తమ బలం పెంచుకోవాలని మమతా కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు సర్వేల ప్రకారం చూస్తే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ బిగ్ లూజర్గా నిలిచే అవకాశాలున్నాయి ఈ ఫలితాల్ని చూపించి ఆ పార్టీని తర్వాత బ్లాక్ మెయిల్ చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయేమోననే వాదన కూడా ఉంది జాతీయ రాజకీయ సమీకరణాలన్నీ ప్రధానంగా యూపీ ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉన్నాయండంలో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికారంలో ఉంది మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తపరుస్తోంది అయితే ఈసారి పీఠం తనదేనని అఖిలేష్ ధీమాగా ఉన్నారు శరత్ పవార్ కూడా అఖిలేష్ కు మద్దతిస్తున్నారు ఎన్నికల ముందు బీజేపీ నుంచి సమాజ్వాదీ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి ఇవన్నీ కాషాయ పార్టీ వ్యతిరేక సంకేతాలేనని ప్రతిపక్ష శిబిరంగా బలంగా నమ్ముతోంది యూపీలో అధికారాన్ని బీజేపీకి దూరం చేస్తే జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీ బలహీనపడుతుందని వ్యూహాలు రచిస్తున్నాయి మరి యూపీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటర్లు ఎలాంటి తీర్పు చెబుతారనేది తేలాల్సి ఉంది ప్రతిపక్షాలు అనుకున్నట్టుగా బీజేపీ ఓటమి పాలైతే ప్రత్యామ్నాయ రాజకీయ ప్రయత్నాలు మరింతగా ఊపందుకుంటాయి ఒకవేళ మళ్లీ బీజేపీ గెలిస్తే మాత్రం నేతలు కాస్త దూకుడు తగ్గిస్తారనే అంచనాలున్నాయి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ఉత్తరాఖండ్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చారు మీకు ఇటీవల గుజరాత్లో ముఖ్యమంత్రులు మార్చారు ఉత్తరప్రదేశ్ లో కూడా మార్చాలని ప్రయత్నం చేశారు కానీ యోగి ఆదిత్యనాథ్ తిరగబడతాడేమో అని అనుమానంతో ఆగారు ఇవన్నీ జరిగినప్పుడు మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే జనం ఇట్టు మర్చిపోవాలి పెట్రోల్ మర్చిపోవాలి డీజిల్ మర్చిపోవాలి చెడుకు రైతులు బకాయిలు మర్చిపోవాలి ఎరువుల ధరలు పెరగడాలు మర్చిపోవాలి విద్యుత్ ధరలు పెరగడాలు మర్చిపోవాలి ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర సమయం ఉంది ఈలోగా జాతీయ రాజకీయాలు ఏమలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు కాంగ్రెస్ పార్టీ ఈలోగా బలం పుంజుకోదనే గ్యారంటీ ఏమీ లేదు ఉన్న రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుని లేని రాష్ట్రాల్లో బలం పుంజుకుంటే అప్పుడు కాంగ్రెస్సే గట్టి పోటీదారుగా మారే అవకాశం ఉంటుంది కాంగ్రెస్లో ఇప్పటికే సంస్థాగతంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు యూపీలో కూడా ప్రియాంక దూకుడు పెంచారు అయితే ఈ దూకుడు ప్రస్తుత ఎన్నికల్లో ఉపయోగపడకపోయినా సార్వత్రిక ఎన్నికలకు ఎంతో కొంత సాయపడుతుందనే ఉద్దేశం కాంగ్రెస్లో ఉంది ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు అసలు ఆ పార్టీలో పోరాట స్ఫూర్తే అంతరించింది అనేది ప్రాంతీయ పార్టీలు చెబుతున్న మాట బీజేపీతో కాంగ్రెస్ గట్టిగా పోరాడకపోవడం వల్లే తాము జాతీయ రాజకీయాల్లోకి రావాల్సొస్తోందని మమతా బెనర్జీ బహిరంగంగానే ప్రకటించారు ఈ వ్యాఖ్యలన్నీ మౌనంగా చూస్తున్న కాంగ్రెస్ భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాల్సి ఉంది యూపీఏను క్రియాశీలం చేసి మరిన్ని పార్టీలను ఆకర్షిస్తారా సార్వత్రిక ఎన్నికల్లోగా జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారా అనేది కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయ గమనాన్ని నిర్దేశించనుంది కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న సీట్లు పెరగడంతో పాటు తగ్గవనేది ఓ అంచనా అదే నిజమైతే కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు మరి భవిష్యత్తులో ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి